మేడ్చల్ జిల్లా సూరారంలోని రైస్ గోదాంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు అర్ధరాత్రి గోదాము తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన దొంగలు నాలుగున్నర లక్షలు లూటీ చేశారు బేగం బజార్కు చెందిన విజయ్ సూరారంలో ఏడాది నుంచి రైస్ గోదాం నిర్వహిస్తున్నాడు ప్రతిరోజు ఉదయం సరుకు డెలివరీ చేసి సాయంత్రం నగదు తెచ్చి గోదాములో ఉంచి మరుసటి రోజు బ్యాంకులో డిపాజిట్ చేసేవాడు నిన్న యధావిధిగా సరుకు అమ్మగా వచ్చిన నాలుగున్నర లక్షలు ఉంచిపెళ్లగా అర్ధరాత్రి ఇద్దరు దుండగులు గోదాం వద్దకు వచ్చారు ఒకరు గోడ దూకి షట్టర్ పక్కన ఉండే డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లి నగదు చరవాణి ఎత్తికెళ్లాడు అనంతరం గోడ బయట ఉన్న వ్యక్తికి నగదు అందిస్తుండగా చరవాణి పడిపోగా అలాగే వదిలి వెళ్లిపోయారు అందుకు సంబంధించి దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి గోదాం యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు